మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. నాసిరకంగా నిర్మిస్తుంటే మీరేం చేశారని మంత్రులు ఎదురుదాడికి దిగారు. ప్రజాధనం వృధా జరిగితే సహించేది లేదు, చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. ఏ లక్ష కోట్ల అవినీతి అన్నారు, పవర్లకు రాగానే ఎంక్వైరీ అన్నారు, ప్రాజెక్ట్ కాడికి పోయి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండ్రు, అటెనక చల్లబడ్డరని కాంగ్రెస్ గవర్నమెంట్ ను ప్రశ్నిస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కేసీఆర్ గారు రక్షించడానికి సిబిఐ కోరుతారు, ఎందుకంటే సిబిఐ మీ సంస్థ. సిబిఐ ఎంక్వైరీ కింద ఇంతకుముందు సహారా స్కామ్ అయింది, లిక్కర్ స్కామ్ అయింది, అనేక స్కామ్స్ జరిగినాయి, వాటి నివేదిక ఎంతమంది దోషులు శిక్షించారు. ఓట్లకు ముందు సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు సెంటర్ వాళ్ళకు ఉత్తరం రాస్తలేరని అడిగిండు కిషన్ రెడ్డి సారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తుమ్మితే పడిపోయే ప్రభుత్వం కాబట్టి బీఆర్ఎస్ తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నారా అని ఈ రోజు తెలంగాణ ప్రజలు అనుమానపోతున్నారు. మీ డ్రామా, మీ యొక్క కథ అంతా కూడా కేసీఆర్ గారి స్క్రిప్ట్. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ నడిపేది టిఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్ పరంగా వీళ్ళు అక్కడ ఉపయోగపడతారు, ఉపయోగానికి వీళ్ళకి అటువంటి స్థానిక సంబంధం ఉంది. మరి సెంటర్ల మీ గవర్నమెంటే ఉండే మీరే సిబిఐ ని విలువొచ్చు కదా సార్ అని అడిగితే, లేలే స్టేట్ పర్మిషన్ లేకుండా సిబిఐ రావద్దని పాత సర్కార్ రూల్ తెచ్చింది అనుకొస్తుండు. ఆదేశించినటువంటి 48 గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తున్నాను. అయితే 48 అవర్స్ కాదు మిత్రమ రాములు, 18 ఇమీడియట్ గా జ్యుడిషియల్ ఎంక్వైరీ సమగ్ర విచారణ జరగబోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద రిటైర్డ్ జడ్జి తోటి విచారణ చేపిస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది. చూడాలి మరి ఆఖరికి ఏం ఎంక్వైరీ అవుతుందో ఏం తేలుతుందో.